నిన్న ప్రొద్దుటూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఈ యొక్క బాబాయిని చంపింది చంద్రబాబు నాయు నాయుడే అని ప్రజలకు తెలుసంట ఈ యొక్క చెల్లెళ్ళు హంతకులకు మద్దతుగా నిలుస్తున్నారంట ఈ యొక్క మరిది మరిది గారు అంటే ఇప్పుడు పురంధేశ్వరి గారికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈరోజు డ్రగ్స్ అనేవి అంట అంటే చంద్రబాబు నాయుడు గారు మరిదే పురంధేశ్వరి గారు ఈరోజు డ్రగ్స్ని ఎంకరేజ్ చేశారంట ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రొద్దుటూరు సభలో తనకు ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ వెళ్ళారు సో ఆ మాటలో వాస్తవం అంటారా అసలు వాస్తవాలు ఏంటి ప్రజలకు ఒకసారి తెలియజేయండి నిన్న జగన్మోహన్ రెడ్డి అన్ని నిజాలే చెప్పిండు ఒక్కడు కూడా చెప్పాలి అన్నీ అన్ని నిజాలే ఏంది జగన్మోహన్ రెడ్డి చెప్పింది అన్ని నిజాలే నీకు వాళ్ళ చిన్న ఆయన చనిపోయింది కదా పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ రాలా పోస్టుమార్టం రిపోర్ట్ రాకుండానే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి పక్కనే తోడబుట్టిన చెల్లుళ్ళని పెట్టుకొని పిన్నమ్మను పెట్టుకొని చెప్పేసిండగా మడర ఎలా జరిగింది గొడ్రలతో నరికి నరికి చంపారు మా చిన్న అప్పటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాల అంటే గొడ్రలతో నరికింది అప్పటికే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందువల్ల ఏం చెప్పాడు నిన్న జగన్మోహన్ రెడ్డి మోసాలు నేరాలే వారి చరిత్ర అన్నాడు పర్ఫెక్ట్ కదా ఆ పదం ఆయనకు సెట్ అయిపోద్ది కదా మోసం చేసే కదా సాక్షి టీవీ పెట్టింది మోసం చేసే కదా సాక్షి పేపర్ పెట్టింది మోసం చేసే కదా భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించింది మోసం చేసే కదా సండూరు పవర్ ప్రాజెక్ట్ పెట్టింది ఎన్ని మోసంతోనే కదా పెట్టింది మోసం చేయకుండా కష్టపడేమన్నా సంపాదించాడా అన్ని కంపెనీల వాళ్ళని బెదిరించి ప్రభుత్వం చేత లబ్ధి పొందినటువంటి ఇండియా సిమెంట్ కంపెనీని ఏట్రో డ్రగ్స్ని అరబిందోని ఈ ప్రభుత్వం దగ్గర ఏ అయితే లబ్ధి పొంది ఉన్నారో తండ్రి అధికారాన్ని పెట్టుకొని బెదిరించి మోసం చేసే కదా ఈ కంపెనీలన్నీ సృష్టి ఆర్థిక నేరగాడుగా మిగిలిపోయింది మోసం నిన్ను మోసం చేయకపోతే ఎందుకు ఈడీ సిబిఐ కేసులు ఆయన మీద పడ్డాయి పాయింట్ వన్ చిన్నాన ఏకను ఎవరు చంపారు ఎందుకు చంపించారో అందరికీ తెలుసు ఎస్ చంపించింది నువ్వే నువ్వు ఎలాగ ముఖ్యమంత్రి కావడానికి చిన్న ఆయన ఏ ఏ చేపించింది నువ్వే ఆ విషయం నీకు బాగా తెలుసు ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాడివి నువ్వు ఎవరు చంపారో తేల్చాలి కదా సిబిఐ పక్కన పెడదాం నీ చేతిలో సిఐడి కదా నీ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది కదా డీజీపీ ఉండడు కదా ఎవరు చంపర్లో తేల్చాలి కదా అందువల్ల ఇది కూడా కరెక్టే ఆయన చెప్పినట్లు తప్పు లేదు ఎవరు చంపారో ఆయనకు తెలుసు ఇంత చంపించినోడు ఆయనే కాబట్టి ఆయన కాక ఇంకొకరు చంపే ప్రజలకే తెలుసు ఆయన ఆయన చెప్పేసిండు ఏ చేసినోడు నేనేరా ప్రజలందరికీ తెలుసు దేవుడికి కూడా తెలుసు వాళ్ళ చిన్న ఆయనకి కూడా తెలుసు మా అబ్బాయి నన్నే మా అబ్బాయిలే నన్నే చేశారని తర్వాత చంపినోడిని చంద్రబాబు ఎల్లో మీడియా నెత్తిని పెట్టుకున్నది ఇప్పుడు చంపినోడిని ఎల్లో మీడియా నెత్తిని పెట్టుకున్నది వాడు చెప్తుండే కదా అప్రూవర్గా మారిండు కదా వాడు నిజమే చెప్పిండు బయటకు వచ్చి దస్తగిరి చెప్పే నిజాలు అప్రూవర్ అంటే ఏంది నేర నేరంలో పాల్గొన్నవాడు నేను నేరం చేశానని పశ్చాత్తపడి ఒప్పుకోవడమే కాబట్టి జడ్జి ఏంటంటే వాడు ఒప్పుకున్నాడు కాబట్టి కొంచెం వాడికి తక్కువ శిక్ష ఏదు అందరితో పాటు కొంచెం తగ్గుద్ది కొంచెం తగ్గుద్ది తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అది జడ్జి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాడు ప్రాయచిత్తం పొందినాడు చేసిన తప్పు ఒప్పుకుంటే ప్రజల ముందు కాబట్టి వాడు చెప్పేసిండు ఇది క్లియర్ విశాఖ డ్రగ్ కేసులో ఉన్నది చంద్రబాబు పురంధరేశ్వరి బంధువులే అని నాలుగు మడత పెట్టేసిండు ఒరే నాయనా ఆ ఉన్నటువంటి ఆయన వీరభద్రరావు కోనం వీరభద్రరావు నీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు వాళ్ళు నలుగురు అండల దమ్ముల్లో కూడా ఒక ఆయన నాగులొప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు ఎవరికి దగ్గరగా ఉన్నమాట అసలు ఆ ఆ మందులు ఎందుకు వచ్చింది అందరికి తెలుసు నీ లెక్కర బిజినెస్ వ్యాపార లిక్కర వ్యాపారం మద్యపాన నిషేధం అని చెప్పి లిక్కర వ్యాపారం చేసి దందా చేస్తుండేది నువ్వే నువ్వే నూటికి నూట ఒక్క పర్సెంట్ నువ్వే అరవై రూపాయలు ఉన్నటువంటి కోటర్ని రెండు వందల ఇరవై రూపాయలకి పంచి ప్రజల రక్తాన్ని దాగిన రక్త పిచాచివి నువ్వే అది తెలుగు ప్రజలందరికీ తెలుసు ఇంకా చెప్తా నేరం వాళ్ళు చేసి నెపం వైఎస్ఆర్ పైకి తోసేస్తున్నారు అన్నారు ఎవరు తోస్తున్నారు నేరగాడివి నువ్వు నేనంటున్న మాట ఎందుకండి అందరికీ తెలుసు అసలు ఇప్పుడు ఈడీ చెప్పింది సిబిఐ చెప్పింది నువ్వు నేరగాడివని అర్థమైందా ఇప్పుడు సిబిఐయే చెప్పింది ఏది నేరం చేసింది మీరేనని మొత్తం ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ దాకా వచ్చింది ఇంకా ఏ నై ఏ నైన్ ఏ టెన్ తేలాల్సింది దాడా ఇంకా మిగిలి ఇద్దరు ఆ ఏ నైన్ ఎవరు ఏ టెన్ ఎవరు దానికి నేరం చేసినటువంటి వ్యక్తి నువ్వే స్పష్టంగా పబ్లిక్లో తిరిగి నిజాలు ఒప్పుకుంటుండ జగన్మోహన్ రెడ్డి అది మొత్తం తెలుసు తర్వాత బతికున్నప్పుడు ఎన్టీఆర్కి ఎన్నుపోటు చనిపోయాక వీళ్ళే విగ్రహాలు పెట్టారు ఓకే ఒప్పుకున్నా ఎన్ని పోటు ఊర్ర పూసిందా కాంగ్రెస్ పార్టీకి నువ్వు గొడవలో ఎన్నుపోటా మీ నాయన చచ్చిపోయినాక ఊరూరు తిరిగి విగ్రహాలు పెట్టలా ఎందుకు పెట్టినావా మీ నాన్న ఏ పార్టీలో ఉండిండా కాంగ్రెస్ పార్టీలోనే కదా ముఖ్యమంత్రి అయింది రెండు తప్పాలా కాంగ్రెస్ పార్టీలోనే కదా ప్రతిపక్ష నాయకుడు అయిందా నువ్వు బొడవల కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పోటా అలా చంపేసింది రిలయన్స్ వాళ్ళు అన్న వ్యక్తికే కదా రాజ్యసభ సీటు కూడా ఇచ్చాడు ఒకరి నాయన నేను చెప్తాను నిన్ను ఇవాళ రాజ్యసభ మెంబర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ మెంబర్లందరూ జగన్మోహన్ రెడ్డి ఈడీసీబీఐ కేసులో ముద్దాయిలు దేవుని నేను ఎక్కడ రావు ముద్దాయిలేడా అయోధ్యరామ్ రెడ్డి ముద్దాయి కలిడా ఎటువారసాదరెడ్డి ముద్దాయి కలిడా ఎవళ్ళు లేడా నాకు చెప్పను విజయసాయి రెడ్డి లేడు ఎటుగా ముద్దాయా నువ్వు రాజ్యసభకు పంపించిన వాళ్ళ నీ ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిలు ఎవరు చెప్తావు ఎన్నుపోటు గురించి నువ్వు నువ్వు నీలాగా లాగా ఎన్నుపోటు ఎవరు పొడవల ఎన్నుపోటుకి కిరాప్ అడ్రస్ ఆయన తర్వాత అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళే మనకు ప్రత్యర్థులు కన్నార్పకుండా నీ కాడికి ఊర్ర అబ్బాయి అబద్దాలు చెప్పేది ఒకటార్ రుండా ఈ ఒక్క పాయింట్ తీసుకుంటాను ఈ ఒక్క పాయింట్కి నేను ఎగ్జాంపుల్ ఇస్తాను సుబ్బు గారు నువ్వు చెప్పిన అబద్దాలు ఇష్ట జగన్మోహన్ రెడ్డి ఇనో సిపిఎస్ రద్దు అబద్ధమా ప్రత్యేక హోదా అబ తెస్తామని చెప్పినావు కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఒక అబద్ధం చెప్పినవా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినావు ఒక అబద్ధం చెప్పినవా విశాఖకు రైల్వే జోన్ తెస్తానన్నావు ఇదొక అబద్ధం చెప్పినవా విశాఖకు మెట్రో తెస్తానన్నావు తెచ్చినవా అబద్ధమా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతావు అన్నో ఇది కూడా అబద్ధమే కదా పోలవరం పూర్తి చేస్తానను ఇది నువ్వు చెప్పిన అబద్ధమే కదా ఉత్తరాంధ్ర సుజుల సవంతి పూర్తి చేస్తానని చెప్పినావు ఇది అబద్ధమే కదా ఎలుగొండ పూర్తి చేస్తానన్నావు ఇది అబద్ధమే కదా రామాయపట్నం పూర్తి చేస్తానన్నావు ఇది అబద్ధమే కదా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి దక్షిణ చుట్టుపక్కల బార్డర్ పంచుకున్న రాష్ట్రాల కాడికి ఎక్కువ చెప్పి పెట్రోల్ డీజిల్ స్మగ్లింగ్ బిజినెస్ చేసింది వాస్తవం కాదా ఆ తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పావు కరెంటు ఛార్జీలు పన్నెండు సార్లు పెంచురు ఇది అబద్ధమే కదా తర్వాత ముప్పై లక్షల ఇళ్ళు నిర్మాణం చేపడతానన్ను పట్టుమంది రెండు లక్షలు కూడా కట్టలేకపోయినావు ఇది అబద్ధమే కదా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినావు వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసినావు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా ఇది అబద్ధమే కదా నలభై ఐదేళ్ళు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పినావు ఇది అబద్ధమే కదా మెగా డిఎస్సి వేస్తానని చెప్పినావు ఇది అబద్ధమే కదా ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తానను ప్రతి ఏడాది జనవరి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానను జాబ్ క్యాలెండర్ తెస్తానని చెప్పి నిరుద్యోగులను ముంచింది ఇది కూడా అబద్ధమే కదా అమ్మఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానను ఒక పిల్లోడికి ఇచ్చిన అది ముంచేసినావు కదా తర్వాత ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అన్నావు ఇది కూడా అబద్ధమే కదా తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ అన్నావు ఎడగిన హాస్పిటల్ ఇది కూడా అబద్ధమే కదా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నాడు ఏ ఇంకా చాలా ఉండే చెప్పు ఉందే సుబ్బు గారు ఓ అబ్బా నేను తెల్లవారు చెప్తాను ఇన్ని అబద్ధాలు చెప్తా వీరంతా కలిసి నన్ను దెబ్బ తీసేనందుకు కుట్రలు కుతంత్రాలు ఎవరు కుట్రలు కుతంత్రాలు చేసింది నిన్ను మించిన కుట్రదారుడు నిన్ను మించిన కుతంత్రాలు చెప్పేటటువంటి వ్యక్తి ఎంటైరు తెలుగు మాట్లాడేవాళ్ళు ఎవరన్నా ఒక్కడుండే చూపించు ప్రజల అజెండానే వైఎస్ఆర్సీపీ జెండా అంట ప్రజల అజెండా అజెండా ప్రజల ఆస్తులు దోశీట దోసీటివే వైఎస్ఆర్సీపీ జెండా లంచాలు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది అన్నాడు లంచాలు లేవో నీ ప్రభుత్వంలో గనులు ఊర్రా బయ దోచుకున్నది ఇసుక దోచుకున్నది ఎవరు నీ సొంత తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి కదా కేసీఆర్ బంధువు నువ్వు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరవై తొమ్మిది నదుల్లోనేటువంటి ఇసుక నిత్యం దోచేస్తుంది నువ్వే కదా పప్పుల బెల్లాల పథకాలే ప్రజలకి ఈవెన్ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి సిమెంట్ బ్యాగులను కూడా వదలలేదు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పులిమెందల పాలిమర్సులో నుంచే కదా సిమెంట్ బ్యాగులు సిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి లక్ష ఎనభై వేలలో నీ భారతీయ సిమెంట్ ఎన్ని కోట్లకు అమ్ముకున్నావు ఇది కూడా ఇది చూడండి ఒక ఇంకా ఈయన ఏందయ్యా ఈయన మాట్లాడేది లంచాలు వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుందా ప్రజలు భూములు కొట్టేసి గనులతో చేస్తే సారా వ్యాపారం చేసుకుంటున్నది నువ్వే కదా ప్రజలకి ఏమో పది రూపాయలు ఇచ్చి తొంభై రూపాయలు నువ్వు నాకేసినవు కదా తర్వాత ఇంకొకటి మన జెండాలో మరో జెండా జతగట్టలేదు అన్నాడు ఎవడు జతగట్టాడు దొంగలతో ఎవడన్నా స్నేహం చేస్తాడా దొంగలతో ఎవడన్నా స్నేహం చేస్తాడా ఒక్కసారి రాజ్యసభ వైపు చూడు నీ ఏటు నిందితుడు విజయసాయి రెడ్డి కదా రాజ్యసభలో మెంబరు రెండు వందల ఇరవై ఆరు బిల్లులు వస్తే రెండు వందల ఇరవై ఆరు బిల్లులకి నీ రాజ్యసభ మెంబర్లు ఓటేసారా లేదా బాయ్ మోడీకి దొరుకున్నా అంటే జతగట్ల ఐదేళ్ళు సంసారం చేసింది మర్చిపోతే అక్రమ సంబంధాలు బాగా ఇష్టపడతారంట సక్రమ సంబంధాలు తెలీదు మనకి అక్రమ సంబంధాలు తెలుస్తాయి ఇంకోటి చెప్తా పేద ప్రజల అభివృద్ధి కోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కిందంట ఉదయం నాయనా గతంలో ఉన్న సంక్షేమ పథకాలేరా బాబు నువ్వు పెట్టింది ఒకే ఒక్కట్రా సంక్షేమ పథకం దాని పేరే అమ్మబడి గతంలో పింఛిన్ ఇచ్చారు నువ్వు ఇచ్చావు గతంలో పీజర్ ఎంబాస్మెంట్ ఇచ్చారు ఇచ్చావు దళితులకి మేనమామని చెప్పి దళితులు ఇరవై ఏడు పథకాలను ముంచిన గనుడు నాయనా నువ్వు నువ్వేంద్ర బాబు ప్రజలకు చెప్పేదే వాడేవుడు ఓరే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట నీకు నాకు ఛాలెంజ్ నువ్వు పేపర్లు పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాలు ప్రసంగం మీ చూద్దాం ఆ జీవీడీ కృష్ణమోహన్ రాసిచ్చిన పేపర్లు చదువుకునే నీ మాటలు ఎవరు నమ్మతరు నువ్వు ఆ పేపర్లు పక్కన తీసేసి బ్రా పక్కకు వచ్చి ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడుని మాట్లాడినట్టు మాట్లాడు చూద్దాం నువ్వు పేపర్లు చూసి కాపీ రైటింగ్ మనం టెన్త్ క్లాస్లోనే కాపీ కొట్టినా కదా ఇంకా ఎవరో రాసిచ్చిన పేపర్లు చదివే ఓడివి నువ్వు నువ్వు చెప్తే ఎవరు చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయం అంటే భారతీయ జనతా పార్టీని జనసేనని చంద్రబాబు నాయుడిని నమ్మితే నట్టేట ముంచుతావు తెలుగు ప్రజలందరిని నట్టేట ముంచేసినావు కదా చదువుకున్న నిరుద్యోగ యువతకిని నట్టేట ముంచేసినావు కదా నువ్వు ముంచ నుండి చెప్పు పారిశ్రామికవేత్తలను ముంచేసినావు కదా బెదిరించి ఒక్క రంగాన్ని చెప్పరా బాబు నువ్వు ముంచ నుండి ఉన్నావు ఉద్యోగస్తులను నిరుద్యోగ యువతను ముంచేసినావు అందరిని ముంచి పోలవరాన్ని గోదాట్లో ముంచును ఆ తర్వాత నీ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయి ముప్పై తొమ్మిదిని సజీవ సమాధి చేసినావు అన్నమయ్య సా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిన చేయలేనట్టు నువ్వు చెప్పేది మాట్లాడేది ఆ చెప్పొచ్చు కదా నిన్న పొద్దుటూరు సభలో ఏ భాయ్ ఏమైంది స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో దాని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు నీ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏమైంది నీ కడప జిల్లాలో కొట్టుకోపోయిన అన్నమయ్య ప్రాజెక్టు గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయినావు నువ్వు ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబము స్టార్ క్యాంపైనర్ అంట అబ్బా చేయికి చేయికి ప్రజలందరూ నీకు చేయాల సేవ ఎందుకు చేస్తారా బాబు నీ ఆస్తులు ఏమన్నా అమ్మిచ్చినవా ఏంది ప్రజలకే ప్రజలు సొమ్ము చెత్త చెత్త పొన్నేసిన చెత్త ముఖ్యమంత్రి నువ్వు చెత్త పొన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో మిగిలిపోయిన జేబుల ఆస్తులన్నీ ప్రజలు సొమ్ము కొట్టేసి ఈ సాక్షి పేపర్కి వెయ్యి కోట్లో సాక్షి టీవీకి సాక్షి పేపర్కి వెయ్యి కోట్లు కొట్టేసిన దుర్మార్గుడైతే ఏడు రూపంలో ఏళ్ళ కోట్లు నాకేసి సలహాదారులు ఏల కోట్లు నాకేసి చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్రాలన్నీ నాబ్బో ఇరవై నాలుగు గంటలు చెప్తాను నేను పొరపాటు జరిగితే చంద్రబాబు లక 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 అంటూ సైకిల్ పై వచ్చి టీ గ్లాసు పెట్టుకొని మీ ఇంట్లో రక్తం తాగుతారంట ఓరే నాయన సైకిల్ దొక్కితే ఒంటికి ఆరోగ్యం టీ తాగుతారు రోజు గ్లాసుల్లోనే తాగుతారు ప్రతి పల్లెల్లో టీ కొట్టు పెట్టుకొని వందల మంది కోట్లు సంపాదించిన వాళ్ళు జీవన బృతిరా టీ అంటే మన దేశ ప్రధాని టీ ఎమ్కొని బతికింటారు బాయ్ మన దేశ ప్రధాని స్వచ్ఛందంగా చెప్పిండు నేను టీ అమ్ముకొని బతికి రానే తప్పే టీ గ్లాసులో టీ తాగితేనా పొద్దున నువ్వు కూడా తాగుతుంటావులేరా నాయన టీ నువ్వు తాగే టీ అన్న మాకు తెలియదు కానీ పా సామాన్యుడు టీ తాగుతాడు హృదయాన్ని పొలం పనికి పోయేవాడు కూడా సైకిలు ఆరోగ్యం సైకిలు ఆరోగ్యం తర్వాత నీకు టీ తాగటం అలవాటు తేయాక బంట బండిచ్చలు ఆ రైతులందరినీ కాపాడుతారు చాలామంది అది మంచి మంచిది టీ తాగటం మంచిదే నీలాగా జలగన్న అంటారు జలగంటే ఎందుకు తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు రక్తం తాగద్ది అనమాట జలగా పశువులు మడుగుల్లో దిగితే ఆ రక్తాన్ని తాగతుంటుంది జలగా అందుకని నీకు ఇచ్చేశారు జలగన్న జల జగనాసురుడు జలగన్ జలగన్న అన్నారు చంద్రబాబుకు ఓటేయడం అంటే మన పథకాలను మనమే రద్దు చేసుకోవటం ఆయన నమ్మడం అంటే మోసం అబద్ధం ఎన్ను పోటును చందంగా ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడికి ఓటేయడం అంటే ఒక ఐటీ సిటీ కట్టడము చంద్రబాబు ఓటేయడం అంటే పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవటము చంద్రబాబు నాయుడికి అంటే అమరావతి నగర నిర్మాణం చేసుకోవటము చంద్రబాబు నాయుడుకి ఓటేయటం అంటే నదులను అనుసంధానం చేయటము చంద్రబాబు నాయుడుకి ఓటేయటం అంటే ఐటీ రంగాన్ని పరుగులు ఉరుకులు పొరుగులు పెట్టించడము ఇది చరిత్ర చంద్రబాబు నాయుడు అంటేనే బయోటెక్నాలజీని అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు అంటేనే యువతకు ఉద్యోగాల కల్పన చేయటం జాబు రావాలంటే బాబు రావాలి నీలాంటి మోసగాడు పోవాలి జాబు రావాలంటే బాబు రావాలి మొన్న ఐదు సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మూడున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు ఈయన వాలంటీర్లు అని చెప్తున్నాడు ఆయన ఒరిజినల్గా మూడున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు వచ్చిన కంపెనీలు తరివేస్తే రా బామ్మ విశాఖపట్నం నుంచి లల్లు గ్రూప్ బాయా హెచ్ఎస్బి బాయా తర్వాత అమర్ రాజా బ్యాటరీని దరివేస్తే నువ్వు తరవడం ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిని పేదల పేదలుగా ఉంచేసి వాళ్ళు తెలివి కళ్ళోళ్ళు అయితే మా ప్రశ్నిస్తారని చెప్పి పేదరికాన్ని బయటికి తెచ్చినోడు చంద్రబాబు నాయుడు ఏ పల్లెల్లో అన్నబో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నీ పులివెందుల్లో ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారో చూసుకుని నీ నియోజకవర్గంలో వాటి అన్నిటి చంద్రబాబు నాయుడు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన హైదరాబాద్కి హెల్ప్ చేసిండు చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకున్నాడు పివి నరసింహరావు ప్రధానమంత్రి కాటు అని కూడా తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నంద్యాల్లో నిలబెట్టి సాటి తెలుగు పోటీ పెట్టకుండా బంపర్ మెజార్టీతో చేసి పార్లమెంట్కి పంపించిండరా ఒక అది తెలుగుదేశం పార్టీ అండి పక్క పార్టీ ఒడి పోటీ పెట్టుకుండా ఊరు ఉంటారా కానీ నందమూరి తారక రామారావు గారు మన తెలుగువాడు ప్రధానమంత్రి అవుతుండని నంద్యాలలో పోటీ లేకుండా చేసి దేశ ప్రధాని చేసిన ఆ కృతజ్ఞతతో మనకు హెల్ప్ చేసిండు పివి నరసింహరావు ఏడు తెలుగుదేశం పార్టీ ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రానికి బట్టిన ఈ జగనాసురుడు సంహారం కానీ జరగకపోతే ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రాన్ని వదిలించుకోకపోతే తెలుగు ప్రజల్ని ఇంకెవడూ బాగు చేయలేడు ఈ జగనాసురుణ్ణి ఆ రోజు శ్రీరామచంద్రుడు రావణ రావణ్యుధుల వదిలించి లంకన ఎలా కాపాడాడు ఎలా ఈ జగనాసుర పాలన అంతమందించి ప్రజాస్వామ్యంలో యుద్ధాలు ఉండవు ఓటైన ఆయుధంతో జగనాసుర పాలనకి సమాధి గడితే గాని ఆంధ్రప్రదేశ్ బాగుపడదు విఘ్నులైన ఓటర్లు అందరూ ఒక్కసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడకుండా ఓటు అనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అవుతుంది భరతమాత నుదుటి తిలకం ఎలా తిట్టడం జల భద్రంగా ఓటేయండి తెలుగు జాతిని కాపాడుకుందాం ఈ జగన్నాసు పాలనని అంత ముంచుద్దాం ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరో తేదీ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ ఎలా అయిందో ఈ యువజన శ్రామిక రైతు పార్టీ కూడా బంగాళాఖాతంలో కలిసిపోవటం ఖాయో దీనికి ఇంకా చరిత్ర సమాప్తం ఇడుపులపాయలు తండ్రికి సమాధి ఏ విధంగా కట్టుకున్నాడు ఆ పార్టీకి కూడా ఆడే ఇంకో సమాధి కట్టుకుంటాడు ఇది జరగద్ది సత్యమే వచ్చి